రేపు పొద్దుల్లోగా మీరు కెమెరా నాకు తెచ్చి ఇవ్వాలి, లేదంటే మిమ్మల్ని ఇద్దరిని పోలీస్ స్టేషన్ లో పెడతాను. నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి, పేరు పవిత్ర. తను చాలా పెద్ద సమస్యలో చిక్కుకుంది మ్యామ్. మీ ఫ్రెండ్ పవిత్రని కాపాడడానికి నా హెల్ప్ కావాలంటే అడగొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. ఆ కెమెరా తెచ్చి ఇవ్వమని చెప్పి మమ్మల్ని కొట్టాడు మేడం. అసలు ఆ వీడియో కెమెరాకి బావకి ఏంటి సంబంధం? ఆ జానీకి ఒక కొడుకున్నాడు కదా, వాడు కనుక మనం చెప్పిన పని పూర్తి చేయకపోతే వారి కొడుకుని చంపేస్తామని బెదిరిస్తే మన పని పూర్తయిపోతుంది గంతనే కదా. ఆవిడ కోసం నువ్వెందుకు అంత రిస్క్ తీసుకున్నావు? కథం చిత్ భవతి దృష్ట్యాన కాల పరిదేవితుం ఇమం ముహూర్తం దుఃఖానాం ద్రక్షస్యంతం అనిందితే. ముందు కెమెరా దొరికింది, తర్వాత నేత్రదేవి గోడౌన్ కు వచ్చింది. అంటే కెమెరా ఎప్పటి నుంచో గోడౌన్ లో ఉంది. నిన్నగాక మొన్నొచ్చిన నేత్రదేవికి ఆ కెమెరాకి సంబంధం ఎలా ఉంటుంది? ఉంటే ఇక్కడే పుట్టి పెరిగిన స్నేహతో సంబంధం ఉండాలి గాని. ఆ కెమెరా గనుక నేత్రదేవిది నువ్వంటే ఖచ్చితంగా అది నేత్రదేవి కాదు, స్నేహే. ఏం లాజిక్ తీసావే, ఇలా కూడా ఆలోచించొచ్చని నిన్ను చూసాకే అర్థమవుతోంది. కెమెరా ముందే దొరికింది కాబట్టి, నేత్రదేవి తర్వాత వచ్చింది కాబట్టి కెమెరా నేత్రదేవిది కానట్టేనా? అసలు నేత్రదేవి గొడవని ఎందుకు అద్దెకి తీసుకోవాలనుకుందో తెలుసా? డ్యామ్ కన్స్ట్రక్షన్ కోసం వచ్చిన వర్కర్స్ ఉండడం కోసం. తనకి స్వయంగా వచ్చి చూసే తీరిక లేక తన వీడియో కెమెరా ఇచ్చి గొడౌన్ షూట్ చేసుకురామని మనిషిని పంపించింది. అతనేమో గొడౌన్ లో ఎక్కడో పారేసుకున్నాడు. తర్వాత వచ్చి చూసేసరికి గొడౌన్ క్లీన్ చేస్తుంది, కెమెరా కనిపించలేదు. అందులో ఏవో ఇంపార్టెంట్ వీడియోస్ ఉన్నాయని పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటే అవసరం లేదు, ఆ వర్కర్స్ కి దొరుకుంటుంది, అడిగి తీసుకొస్తానని వెళ్ళాను. ఇది జరిగింది. ఇంకా నీకు అనుమానంగా ఉంటే నా కర్మ అనుకోవడం తప్పించి ఏమీ చేయలేను.
ముఖం చూడ్డానికి నాకు అర్హత లేదు. నన్ను క్షమించు దుర్గా. మీరు అలా అనొద్దండి ప్లీజ్. దుర్గా, నిన్ను ఎన్ని చిత్రహింసలు పెట్టినా చివరికి మీ అమ్మ, మీ నాన్న, మీ అక్క, మీ బావ వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టాను ఆ భగవంతుడికే తెలుసు. ఆ భగవంతుడు కూడా నన్ను క్షమించాడు దుర్గా. ఏమండి, చూడండి జరిగిపోయిన విషయాలు మర్చిపోండి. ఇప్పుడు మనం ఏం చేయాలో ఆలోచించండి. లేదు దుర్గా, అమ్మాయి తల వంచి తాళ్ళు కట్టించుకోగానే తన తల్లిదండ్రుల్ని, తన స్వేచ్ఛని పూర్తిగా వదిలి భర్త సర్వస్వమని, భర్త అడుగు జాడలే నడుస్తుంది. కానీ నిన్ను మాత్రం చాలా మోసం చేశాను దుర్గా. నిన్ను మాత్రం చాలా మోసం చేశాను దుర్గా. కానీ నువ్వు నా కోసం తల్లిదండ్రుల మీద గొడవపడేదానివి. నేను ఊరుకున్నా నా మీద నువ్వు మాట పర్నిచ్చే దానివి కాదు దుర్గా. అలాంటివి నీకు ద్రోహం చేయడం చాలా అన్యాయం అని తెలిసింది దుర్గా. ఏమండి, చూడండి జీవితంలో కొన్నిసార్లు ఇలాంటి దురదృష్టకరమైన సంఘటనలు ఎదురవుతుంటాయి. అటువంటప్పుడేనండి ఒక మనిషికి ఒక మనిషి అండగా ఉండాలి. అయినా ఇప్పుడు జరిగిన దాని గురించి మీ మీద నాకు ఏ కోపం లేదండి. మీరేం బాధపడద్దు ప్లీజ్. ఎలా బాధపడకుండా ఉండమంటావు దుర్గా? బంగారం లాంటి మావయ్య అత్తయ్యని ఆ వసుంధర మాటలు నమ్మి దాన్ని మాయలో పడి వాళ్ళను చాలా ఇబ్బంది పెట్టాను. నీ చెల్లె భర్తను వదిలి ఇంటికి వస్తే ఆదరించాల్సింది పోయి అవమానించి అనుమానించి తను మనకు దూరమయ్యేలా చేశాను. దాని మాయలో పడి ఉన్న ఇల్లు కూడా నా పేరున రాయించుకొని ఇంట్లో నుంచి తరిమేశాను దుర్గా. ఏమండి, ఎంగిలి మెతికల కోసం వచ్చిన కాకులు ఎప్పటికీ మన సొంతం కాదండి. మన దగ్గర మెతుకులు ఉన్నంత వరకేనండి. మీరు బాగున్నంత వరకు మిమ్మల్ని, మీ ఆస్తిని మొత్తం దోచుకుంది, ఇప్పుడు వెళ్ళిపోయింది. నన్ను దోచుకున్నా పర్వాలేదు దుర్గా. నా సుఖం కోసం, నా సంతోషం కోసం మీ అందరికీ నరకం చూపించాను దుర్గా. చివరికి కడుపుతో ఉండి అమ్మాయి గుడికి వస్తే ఎవరి చేత కడుపు చేయించుకున్నావని నానా మాటలు అన్నాను దుర్గా. చూడండి, ముందు దాని ప్రస్తావన మర్చిపోండి. మిమ్మల్ని ఎలాగైనా బెయిల్ మీద బయటికి తీసుకొస్తాను, మీరు ధైర్యంగా ఉండండి. ఏమా, టైం అయింది, బయలుదేరమా. వెళ్తానండి. ఆగరా సార్, ఆ రోజు మేము కెమెరా మీద వాడు మాకు మళ్ళీ కనిపించాడు సార్. అలాగా? అవును సార్, మా వాడిని వాడి కాపలా పెట్టి నేను మీకోసం బయలుదేరాను సార్.
అదృష్టం కొద్దీ మీరే కనిపించారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? పక్కనే ఉన్నాడు సార్. సరే పద బైక్ ఎక్కు. సార్ ఇతనికే సార్ మేము కెమెరా అమ్మింది. రే కెమెరా ఎక్కడ రా సార్. ఈయన కెమెరా అమ్మింది నిజమే సార్, కానీ అది దొంగ కెమెరా అని తెలియక నేను కొన్నాను సార్. అది రన్నింగ్ కండిషన్లో లేనందువల్ల రిపేర్కి ఇచ్చాను సార్. అది పక్క వీధిలోనే ఇచ్చాను సార్. 2 రోజుల తర్వాత వెళ్ళి చూసేసరికి ఆ షాపు క్లోజ్ చేసింది సార్. రై అబద్ధం చెప్తున్నావా? అయ్యయ్యో నేను నిజమే చెబుతున్నాను సార్, నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. నేను చెప్పేది నిజమే సార్. వీళ్ళే సార్ మోసం చేసి నాకు అమ్మారు సార్. రై సొల్లేయకుండా రిపేర్ షాప్ ఎక్కడుందో చూపించు. రండి సార్ చూపిస్తాను. రండి సార్ ఇదే సార్, ఈ షాప్లోనే సార్ నేను రిపేర్కి ఇచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు షాప్ క్లోజ్ చేసే ఉంది సార్. నిజంగా ఈ షాప్లోనే ఇచ్చావా? నన్ను నమ్మడు సార్. ఏదో ఆశపడి ఆ కెమెరాను కొన్నాను సార్. నేను మోసం చేసేవాడిని మాత్రం కాదు సార్. నువ్వు చెప్పింది అబద్ధం అని తెలిసిందో జైల్లో ఊచ లెక్కబెడుతూ కూర్చుంటావు. జాగ్రత్త. నేను చెప్పేది అబద్ధమైతే నేను భయపడాలి సార్. నేను నిజం చెప్తుంటే మీరు నమ్మట్లేదు కదా సార్. సరే సరే నీ అడ్రస్ ఫోన్ నెంబర్ ఇవ్వు. ఇదిగోండి సార్. వెళ్ళు. ఎలా ఉంది డాక్టర్? ఇంకెంతకాలం ఉంటుంది అని అడిగితే సరిగ్గా ఆన్సర్ చేయగలుగుతాను మేడం. అంటే? పేషెంట్ ప్రాణాలకు ప్రమాదం రాకుండా ఇంతకాలం మేము డిసీజ్ ని, ఐ మీన్ బ్లడ్ క్యాన్సర్ ని కంట్రోల్ చేయగలిగాం. బట్ నౌ పరిస్థితి చేతులు దాటిపోతుంది మేడం. అంటే శాలిని హెల్త్ బాగుపడే ఛాన్సెస్ లేదంటున్నారా? 50-50 ఛాన్సెస్. మీరు బేర్ చేయగలిగితే నేను స్విస్ నుంచి ఒక పెద్ద డాక్టర్ని పిలిపిస్తాను. అస్సలు డబ్బు గురించి ఆలోచించకండి, ఎంత ఖర్చైనా పర్వాలేదు. ప్లీజ్ 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 మీరు త్వరగా ఆయన పిలిపించండి. షాలికి కాకూడదు డాక్టర్. ఓకే మేడం, నేను ఆయనతో మాట్లాడి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే థ్యాంక్ యూ సో మచ్. నా టైం దగ్గర పడింది అంటున్నారా? ఆ టైంని నీకు దూరంగా ఉంచే ప్రయత్నం నేను చేస్తున్నాను. అనుకున్నవన్నీ జరిగితే లైఫ్ చాలా బాగుంటుంది కదా నేత్రగారు. ప్లీజ్ ప్లీజ్ శాలిని అలా మాట్లాడకు. నీకేం కాదు, నువ్వు మళ్ళీ మామూలు మనిషి అవుతావు. ఆ నమ్మకం నాకు లేదు, అయినా నేను బతకపోయినా పర్వాలేదు. కానీ చచ్చేలోగా రమణి లైఫ్ని నాశనం చేసినా ఆ అజయ్ వాళ్ల ఫ్యామిలీని చంపడమో వాళ్ల చావుని చూడగలగడమో జరగాలి. ఆ తర్వాత నేను చచ్చినా సంతోషంగా చస్తాను. శాలిని ప్లీజ్ అలా అనకు, నువ్వు బతకాలి. న్యాయం మన వైపు ఉంది. తప్పు చేసిన వాళ్ళు తప్పకుండా శిక్ష అనుభవిస్తారు, అందుకు నువ్వు కోఆపరేట్ చేస్తే చాలు. రోగిష్టిదాన్ని నేనేం కోఆపరేట్ చేయగలుగుతాను? ఇదిగో ఇలా నెగటివ్ గా ఆలోచించడం మానేస్తే అదే నాకు.
ఏంటి నిన్ను రాగానే అలా సైలెంట్ అయిపోయారు నథింగ్ అజయ్ ఈశ్వరి ఏదో మాట్లాడుతుంటే అలా ఏదో బిజినెస్ మాటలు అజయ్ మామ్ వర్స్ పవి ఐ డోంట్ నో అజయ్ ఓకే మామ్ నేను అలా బయటకు వస్తాను అలాగే ఏంటి అజయ్ రాగానే ఆపేశావు అజయ్ ముంగట ఏ విషయాలు మాట్లాడకూడదు అజయ్ చాలా మారిపోయిండు గణేత్రకి చాలా సపోర్ట్ చేస్తుండు గణేత్రని చంపేసి నేను కోట్ల రూపాయల లాభాలు పొందాలనుకున్నా కానీ అజయ్ చివరి క్షణంలో పోయి నా మనుషుని చితకబాది గణేత్రదేవిని కాపాడిండు నేను ఏంది అజయ్ అని అడిగితే మాఫీ అడిగిండు కానీ కేవలం అజయ్ సపోర్ట్ చూసుకుని ఆ నేత్రాదేవి నన్ను కిడ్నాప్ చేసి బెదిరించి వదిలిపెట్టింది ఇంకా నుంచి అజయ్ మనతో ఉంటనే మానయ్య వెనక గోతులు తవ్వుతాడని నాకు అనుమానంగా ఉన్నది అందుకనే ఎటువంటి సమస్య ఎదురుకాకుండా మనం వేసే ప్రతి ప్లాన్లోనూ అజయ్ని దూరం గుంచాలే వాట్ అజయ్ని దూరంగా ఉంచాలా ఇంపాసిబుల్ తప్పదు భానుమతి ఇప్పుడున్న అజయ్ మన అజయ్ కాదు మారిపోయిండు మారినా వాడిని నా దారిలోకి ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు ఎవరికి ఎదురు తిరిగినా ఈ అమ్మ మాటకి వాడు ఎదురు తిరగడు అమ్మ ఏంది భానుమతి నువ్వే అజయ్ కన్న తల్లి అన్నంత బిల్డప్ ఇస్తున్నావు ఈశ్వరి గతం గతంగానే గుండెల్లో మిగిలిపోవాలి గొంతు దాటి బయటికి వస్తే ఎవ్వరికీ భవిష్యత్తు ఉండదు జాగ్రత్త ఆంటీ ఏమన్నారా ఎందుకని ఈశ్వరి గారు ఎలా మాట్లాడుతున్నారా అసలు ఇక్కడేం జరుగుతోంది నాకేం అర్థం కావట్లేదు
మిస్టర్ అండ్ మిస్సెస్ లక్ష్మీనారాయణ సవాలను ఎక్కడ పూడ్చిపెట్టాలో చెప్పాలి.